తీన్ మార్ డప్పులు, శక్తి వేషాలు, గరగనృత్యాలు, డీజే మ్యూజిక్తో డప్పులతో కోలాహంగా ఊరేగింపు జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి దసరా ఉత్సవాలు నిర్వహించినట్లుగా తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలకు ఉండాలని అన్నారు. ఉత్సవాలు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 18వ తేదీన అమ్మవారి అన్న సమారాధన జరుగుతున్నట్లుగా తెలిపారు. కొబ్బరితోట, తాండ్ర పాపారాయుడు యూత్ సంఘ సభ్యులు మరియు యువకులు పాల్గొన్నారు. గ్రామంలో 7వ వార్డు కొబ్బరితోట, కొబ్బరితోటలో నిర్వహించినటువంటి దేవీ నవరాత్రుల సందర్భంలో ఈరోజు దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ఈరోజు భారీ ఊరేగింపుతోటి ఈరోజు ప్రదర్శనగా బయలుదేరుతుంది. ఈ ఊరేగింపు ఉత్సవంగా యువకులు చాలా ఇదిగా గ్రాండ్గా చేయాలని పిలవ ఉత్సాహంతో గుర్రలందరూ కూడా రాత్రి పగల ఆహారం కష్టపడి అమ్మవారు నిలబెట్టి కానీ అమ్మవారికి ఉన్న శక్తిమయములు తెలిసి కూడా ఈ యువకులు ఎంతో ఇష్టతోటి, భక్తితోటి, శ్రద్ధతోటి మహిళలు కూడా దీనికి చాలా సహకరించి ఈ అమ్మవారిని అక్కడ పూజా కార్యక్రమాలు జరిపి అనేక విధాలు ఏ ఆటంకాలు లేకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కోసం వాళ్ళు ఈరోజు ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరపడం అనేది జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని అమ్మవారి ఊరేగింపుతోటి కలపడం అనేది జరుగుతుంది. ఈరోజు అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు యొక్క తాజా భాగాలతో ముందుకు సాగుతుంది. మరి యువకులు ఎంతైతే కష్టపడ్డారో, ఎంతైతే యువకులు కృషి చేశారో, ఎంతైతే బాధలతో ఎంత ఇష్టతోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారికి అనుగ్రహాలని ఎలాగైతే ఏవైతే ఆ ఆదిపరాశక్తికి ఏం కావాలో అన్నీ కూడా అనుకూర్చుకుంటూ చక్కగా ఈ ఉత్సవాలను ఎవరికి ముందుకు సాగుతున్నారు. ఈ ఉత్సవాలని విజయవంతం చేయడం కోసం యువక కష్టపడ్డ కష్టానికి ఈ పెంటపాడు గ్రామ ప్రజలు ఎలాగల కాపాడాలి. అమ్మవారి ఆశీస్సులు ఈ యువకులకి ఉండాలి. అమ్మవారి ఆశీస్సులతో పాటు ఈ యువకుల్ని ఎంతో ఉత్సాహంగా ప్రయోగం చేయాలని చెప్పేసి ఆశిస్తూ కోరుకుంటూ ఈ ఊరేగింపుని జయప్రదం చేయాలని